ఈరోజు లైవ్ కూడా నేను చేయడానికి ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, మరి శ్రీకాకుళం జిల్లా కానీ అలాగే పక్కన విజయనగరం జిల్లా చాలా మంది మైగ్రెంట్ లేబర్ ఈరోజు దేశ నలుమూలల్లో చిక్కుకొని ఉన్నారు. సడన్ గా లాక్డౌన్ ఒక్కసారిగా ప్రధానమంత్రి గారు ప్రకటించేసరికి వాళ్ళ పనులు అన్ని కూడా అర్ధాంతరంగా ఆపుకొని ఎటువంటి ఇది ట్రావెల్ చేసే అవకాశం లేకపోయినా కాలినడకతో తిరిగి ఇంటికి చేరుకోవాలి. ఎందుకనంటే మైగ్రెంట్ లేబర్స్ తాలూకు విషయానికి వచ్చేసరికి ఒక తండ్రి కష్టపడడానికి ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఎక్కడికో వెళ్ళి పనిచేసుకొని ఒక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ డిపెండింగ్ ఆన్ వర్క్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గరే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ తండ్రిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర లేకపోతే తెలిసిన వ్యక్తుల దగ్గర పెట్టుకొని చదివించుకోవడం వాళ్ళందరికీ కూడా అలవాటు. కానీ ఇటువంటి సమయాల్లో పిల్లలు ఒక దగ్గర, తండ్రులు ఒక దగ్గర, తల్లిలో ఒక దగ్గర ఇలా పని కోసం వెళ్ళి రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా చిక్కుకొని చాలా మంది అవస్థలు పడుతూ అడుగు బయట పెట్టలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడుగు బయట పెట్టి ఈరోజు సరిగ్గా ఇంటికి చేరుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు పేపర్ చూసినా ఈరోజు నాకు కూడా సుమారు 95% వరకు ఫోన్లు కూడా ఈరోజు మేము ఎక్కడో చిక్కుకున్నాం, ఫలానా హైవే దగ్గర, ఫలానా పాయింట్ దగ్గర ఉండిపోయాం, లేకపోతే మా ఈ రాష్ట్రంలో ఉండిపోయాం, ఈ సిటీలో ఉండిపోయాం, ఈ కాలనీలో ఉండిపోయాం అని చాలా మంది శ్రీకాకుళం చెందినటువంటి వారు చాలా భయపడుతూ చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. అటువంటివన్నీ కూడా నా వరకు కూడా నేను నోట్ చేసుకుంటున్నాను, కలెక్టర్తో మాట్లాడి మేము ఇంటిమేట్ కూడా చేస్తున్నాం. అయితే ట్రావెలింగ్ వరకు కూడా చాలా ఇటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో ట్రావెలింగ్ చాలా చాలా కష్టమైనటువంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముందుగా కోరుకునేటటువంటిది, అట్లీస్ట్ మీరు ఎక్కడైతే వీళ్ళందరూ కూడా ఉండిపోతున్నారో అటువంటి ప్రదేశాల్లో ఇమీడియట్ గా వాళ్ళకి ఒక క్వారంటైన్ జోన్స్ కానీ లేకపోతే ఒక షెల్టర్స్ కానీ ఇటువంటివి ఓపెన్ చేసి 3 పూట్లు కూడా వాళ్ళకి భోజనం సరైనటువంటి విధంగా అందే విధంగా అట్లీస్ట్ ఆ ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసినటువంటి వాళ్ళు మేము ఆకలితోనే చనిపోతున్నాం, ఈ వైరస్ వస్తుందో లేదో మాకు తెలియదు కానీ ఆకలితోనే చనిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నామని చాలా బాధగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కోరుతున్నాను, ఒక హెల్ప్ లైన్ అయినా పెట్టండి. ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అటువంటివైనా సరే లిస్టౌట్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఒక సామాన్యుడికి చేరుకోవాలంటే ఏదైనా ఒక వెబ్సైట్ పెట్టుకోండి, ఒకే ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకోండి. 10 మంది 10 రకాలుగా మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది, చాలా కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. ఎక్కడ ఎలా జరుగుతుందో చాలా మందికి తెలియట్లేదు. దీనితో పాటు ఫేస్బుక్ లాంటి కానీ వాట్సాప్ లాంటి ఫేక్ న్యూస్ కూడా రన్ అవుతుంది, ప్రభుత్వం ఇది చేస్తుంది, ప్రభుత్వం అది చేస్తుంది, కొత్తగా ఈ రూల్ పెట్టారు ఆ రూల్ పెట్టారని. కానీ ఇవన్నీ కూడా తొలగించాలనంటే సింగిల్ విండో కింద ఒకే ఒక వెబ్సైట్ కానీ ఒకే ఒక ప్రక్రియ కానీ పెట్టుకోండి, ఒక వ్యక్తితోనే సమాచారం అన్ని కూడా అందించే ప్రక్రియ అని పెట్టుకోండి. సో కన్ఫ్యూజన్ ఎక్కడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ మీద ఏ చర్యలు తీసుకుంది, ఎలక్ట్రిసిటీలో ఏ చర్యలు తీసుకుంది, వాటర్లో ఏ చర్యలు, శానిటేషన్లో ఏ చర్యలు, ఫుడ్ విషయంలో ఏ చర్యలు, ఇవన్నీ కూడా లైన్గా, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఏవే పాటించాలి, నిబంధనలు ఏంటి, రూల్స్ ఏంటి, కొత్తగా టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అన్ని ఒకే దగ్గర లిస్టౌట్ చేయగలిగితే. ఎందుకంటే రోజు రోజుకి అప్డేట్ కూడా చేస్తున్నారు, కొత్త కొత్త రూల్స్ కూడా మనం తీసుకొని రావాలి. ఇది చిన్న సిచ్యువేషన్ ఏం కాదు, ఇది చాలా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. 21 డేస్ మనం ఇలా నడిపించాలనంటే రోజు రోజు కొత్త నిర్ణయాలు, కొత్త క్రైసిస్తో పాటు కొత్త నిర్ణయాలు కూడా మనం తీసుకోవాలి. అప్డేట్ చేసేటప్పుడు మాత్రం ఒక సింగిల్ వెబ్సైట్ పెట్టుకొని దాని ద్వారానే మీరు అప్డేట్ చేయగలిగితే అందరూ అదే ఫాలో అవుతారు, ఫేక్ న్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు, మీరు కూడా డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరు అన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ, ఎక్కడ సెంటర్స్ ఉన్నాయి, ఏ రకంగా ఆహారం అందుతుంది, ఫార్మసీస్ ఏ రకంగా రన్ అవుతున్నాయి, ఎవరికి ఏదైనా ఇమీడియట్గా హెల్ప్ కావాలంటే, ఒక మెడిసిన్ కావాలంటే ఎవరికి సంప్రదించవచ్చు, ఏ జిల్లాలో, ఏ మండలాల్లో, ఎక్కడ ఎలా ఏర్పాట్లు చేశారనేది అంతా సింగిల్ విండో కింద ట్రాన్స్పరెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుంటే, ఇది సెంటర్ కూడా ఈ రకంగా పాటిస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళం జిల్లా తాలూకు వ్యక్తులు కలకత్తాలో పని కోసం వెళ్ళి అక్కడ చిక్కుకున్నారనంటే కలెక్టర్ గారు తప్ప మరి ఇంకేమి ఎవరికి ఫోన్ చేసి ఎవరికి చెప్పాలో కూడా అవకాశం లేదు. అక్కడ కూడా ఉన్నటువంటి వారు లోకల్గా ఎవరికి మేము సంప్రదించాలో వాళ్ళు కూడా భాష తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మైగ్రేషన్ లేబర్ తాలూకు ఇష్యూనే రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఎక్కడ బస్ స్టేషన్ల దగ్గర కానీ రోడ్ల మీద చూసుకుంటే గుంపులు గుంపులుగా ప్రొటెక్టివ్ గేర్ లేకుండా ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి ముందుగా మన రాష్ట్రానికి సరిహద్దులకు వచ్చేసరికి మన రాష్ట్ర సరిహద్దుల్లో ఈరోజు మేము సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం, ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్లో ఈ శ్రీకాకుళం జిల్లా ఉంది. ఒరిస్సా ఇచ్చాపురం చెక్ పాయింట్ దగ్గర చాలా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి, వాళ్ళు కనీసం ఆహారం కూడా అందట్లేదని చాలా మంది అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా మేము అప్రేస్ చేసాం, వీలైనంత త్వరగా వాళ్ళకి సెంటర్స్ ఏర్పాటు చేసి
ముందుగా ఫుడ్ అండ్ వాటర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది మాత్రం ఇవ్వాలి వాళ్ళకి. అలాగే ఎక్కడికక్కడ లోకల్గా కూడా కొన్ని సెంటర్స్ ఓపెన్ చేసి ఈ మైగ్రేషన్లో ఉన్న వాళ్ళు కానీ లోకల్గా ఎక్కడ ఉంటే అక్కడ ముందు, ఎందుకంటే ట్రావెలింగ్ ఎవరు కూడా సజెస్ట్ చేయట్లేదు. ట్రావెలింగ్ ఈ టైంలో చేయడం కూడా కొంచెం ఇబ్బందికరం ఉంది కాబట్టి అట్లీస్ట్ ఉన్న ప్రదేశంలోనైనా సరే చక్కగా వాళ్ళకి ఆహారం, మంచినీళ్ళు, అలాగే పడుకోవడానికి వీటికి కానీ ఏర్పాట్లు చేయగలిగితే వాళ్ళకి కొంచెం ధైర్యం కలుగుతుంది. ప్రభుత్వం కూడా మాకోసం ఏదో చేస్తుంది, మా మాట వింటుందనే ధైర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా కొన్ని ఈ మైగ్రేషన్ లేబర్కి మాత్రం చర్యలు తీసుకోవాలని ఒక శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా సహకరిస్తాం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు. ఆ మాట మీద మేము అందరం నిలబడుతున్నాం. ఇది రాజకీయాలు చేసేటటువంటి సమయం కాదు, ఇది అటువంటి పరిస్థితి కూడా కాదు. అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. సో మా సజెషన్స్ ఏమైనా మేము ఇచ్చినప్పుడు కూడా అది ప్రజలకు మంచి చేసే విధంగా ప్రభుత్వం ఏం చేస్తే ఇంకా చక్కగా కార్యక్రమాలు వెళ్తాయనేది ఆలోచించే ఈ సజెషన్స్ అన్ని కూడా చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మైగ్రేషన్ లేబర్ ముందుగా మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ భయాందోళన గురై మన రాష్ట్రంలోనే కొంతమంది చిక్కుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు. అట్లీస్ట్ మన ఇంటర్నల్గానైనా సరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏదో ఒక రకంగా ఈ కరోనా తాలూకా వైరస్ తాలూకా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ ప్రయారిటీ, ఆ సేఫ్టీ అండ్ అందించి తర్వాత ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి వీలైన త్వరగా చూడండి. తర్వాత మిగతా రాష్ట్రాలతో కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఏదైనా తెచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడే సరైన సరైన ఫుడ్ లాడ్జింగ్ ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇది ఖచ్చితంగా మీరు చేసి చూడాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. మరి అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క 21-day లాక్డౌన్ని చాలా సీరియస్గా తీసుకొని పట్టుదలతో అందరూ కూడా పాటిస్తున్నారు. మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా నాకు చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రభుత్వ యంత్రాంగానికి మేము కూడా తెలియజేస్తూ అన్ని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎక్కడైనా వాటర్ పైప్ లైన్ బాగాలేదనో, లేకపోతే ఏదైనా కరెంటు విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనో, ఇటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ప్రోయాక్టివ్గా అటువంటి సమస్యలు క్లియర్ చేయగలిగితే ప్రజలు కొంచెం ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో కూడా ఒక భరోసాతో ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ బాధ్యతలు సక్రమంగా ఈ యొక్క కాలంలో నిర్వహిస్తారని మరొకసారి నేను ఆశిస్తున్నాను. మా సహకారం కూడా ఈ సందర్భంగా మేము అందిస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.